మన దేశంలో కొన్ని రాష్ట్రాలు చాలా ప్రమాదపు టంచున ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ అక్రమ వలసల వల్ల, మణిపూర్ తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి అంతర్గత సంఘర్షణల వల్ల, మిలిటెంట్ల వల్ల, కశ్మీర్లో ఉగ్రవాదుల వల్ల, కేరళలో మత అసమానతల వల్ల, తమిళనాడులో అక్కడ ఉన్నటువంటి భావజాలం, పెరియార్ భావజాలం వల్ల, వీటన్నింటినీ మించేలాగా ఒక ప్రమాదకరమైనటువంటి రాష్ట్రం పంజాబ్. ఇక్కడ ఖలిస్తానీ వేర్పాటువాదం రోజు రోజుకు బలంగా పెరుగుతోంది. దానికి ఊతమిచ్చినటువంటి వ్యక్తి కేజ్రీవాల్. అందుకనే ఆమ్ ఆద్మీ పార్టీకి ఎక్కడ దిక్కు లేకపోయినా పంజాబ్లో దిక్కున్నట్లుగా అక్కడ అధికారంలోకి వచ్చింది. అండ్ తాజాగా కూడా కొన్ని ఎంపీ సీట్లు గెలుచుకుంది. ఢిల్లీలో మాత్రం అడ్రస్ గలంతైంది. కారణం ఏంటి అంటే ఈ ఖలిస్తానీ. ఈ ఖలిస్తానీతో పాటుగా ఏంటి ప్రమాదము అంటే డ్రగ్స్. పాకిస్తాన్ నుంచి డ్రోన్స్ ద్వారా ఈ ప్రాంతానికి డ్రగ్స్ వస్తాయి. ఆ డ్రగ్స్ చాలా చాలా చౌక ధరల్లో ఆరంభంలో యువతికి పరిచయం అవుతాయి. వాటిని తీసుకొని మనం ఎక్కడో శాన్ ఫ్రాన్సిస్కోలోనో ఇతర దేశాల్లోనో చూస్తాం ఇలాంటి పరిస్థితులు. కొన్ని వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. అకార్డింగ్ టు కమ్యూనిటీ గైడ్లైన్స్ నేను అవి చూపించలేను. మీరు ఒకసారి ఎక్స్ ఖాతాలో కానీ లేకపోతే పంజాబ్ డ్రగ్స్ ఎఫెక్ట్ అని ఏదో ఒక కీవర్డ్తో గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. జాంబీల కంటే భయంకరంగా కనిపిస్తూ ఉన్నారు. ఒక్కరి వెన్ను కూడా స్ట్రైట్గా నిలబడట్లా, కూర్చోలేరు, నిలబడలేరు, ఇలా సగం సగంగా సేమ్ జాంబీల్లాగే తిరుగాడుతూ వీధుల్లో కనిపిస్తూ ఉన్నటువంటి యువత సంఖ్య పంజాబ్లో పెరుగుతూ ఉంది. ఇది నిజంగా ఒక ప్రమాదకరమైన సూచిక. దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఆమ్ ఆద్మీ పార్టీకి ఉంది, ఎందుకంటే ఆ పార్టీ అక్కడ అధికారంలో ఉంది. కానీ అది పూర్తిగా ఖలిస్తానీ చేతుల్లో ఉంది కాబట్టి ఖలిస్తానీకి ఏం కావాలి? ఆ రాష్ట్రంలో యువత నిర్వీర్యం అవ్వాలి. ఎవరికి దేశం పట్ల, ధర్మం పట్ల అనురక్తి ఉండకూడదు. ఏదో ఒక విధంగా బతికేయాలనే కోణంలో ఉండాలి. అప్పుడే ఖలిస్తానీ శక్తులు వారి యొక్క లక్ష్యాన్ని ఛేదించగలవు, లక్ష్యాన్ని చేరుకోగలవు. వారి లక్ష్యం ఏంటి? భారతదేశం నుంచి పంజాబ్ను విడగొట్టి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించాలి అని. అది జరిగితే భారతదేశం అన్ని విధాలుగా కూడా నష్టపోతుంది. అది జరగనివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్రంలో ఎవరు అధికారం వచ్చినా వారి నెత్తి మీద ఉంటుంది. సో ప్రస్తుతానికి బీజేపీ నెత్తి మీద ఇది ఉంది. అయితే మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఈ డ్రగ్స్కు సంబంధించి. డ్రగ్స్ నేటి ప్రపంచంలో యువతను మత్తులో ముంచుతూ ప్రాణాలను బలిగొంటున్న స్లో పాయిజన్. పల్లె పట్టణం అనే తేడా లేకుండా ఆ పెనుభూతానికి పాఠశాల విద్యార్థులు సైతం బానిసలవుతున్నారు. యువతను లక్ష్యంగా చేసుకుని డబ్బే పరమావధిగా డ్రగ్స్ మాఫియా దేశవ్యాప్తంగా పడగ విప్పుతోంది. చివరకు డ్రగ్స్ తీసుకునే వారిని ఏజెంట్లుగా నియమించుకుని తమ వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగిస్తున్నారు. డ్రగ్స్కు అలవాటు పడి వారు మానవ సంబంధాలను మరిచి చిత్ర విచిత్రముగా ప్రవర్తిస్తూ కన్నోళ్లకు కడుపు కోతను మిగులుస్తున్నారు. అదేవిధంగా స్నేహితులకు దూరంగా గడుపుతూ ప్రతి చిన్న విషయానికి ఉద్రేకానికి లోనై క్షణికావేశముతో అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉన్నారు. తాజాగా పంజాబ్ రాష్ట్రంలో యువత డ్రగ్స్కు బానిసలై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అదేవిధంగా రోడ్లపై పగలు రాత్రి అనే తేడా లేకుండా జాంబీల్లా తిరుగుతూ వింతగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అది చూసిన సామాన్య జనం ఈ వయసులో వీళ్లకు ఏం కర్మ పట్టిందిరా బాబు అని ముక్కున వేలేసుకుంటున్నారు అనేది వార్త. అండ్ మీరు గనక వీడియోలు చూసి ఉంటే కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటి.